మున్సిపల్ ఎన్నికలలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నెహ్రూ నగర్ 56వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఐసెట్టి కనకదుర్గ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి ఐసెట్టి కనకదుర్గ మాట్లాడుతూ, కరోనా సమయంలో మేము చేసిన సేవలను గుర్తించి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐసెట్టి కనకదుర్గ, ఐసెట్టి శ్రీనివాస్, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖండ మెజారిటీతో గెలిపించడానికి విగ్రహాది పేట మొత్తం సిద్ధమై ఉంది. ఆ ఓట్ల మెజారిటీతో నేను గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కొండలు కానీ, లక్ష్మి కానీ, మన రమేష్ కానీ, వీళ్ళందరూ చిన్ని కానీ వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. డివిజన్లో అత్యధిక మెజారిటీ ఫస్ట్ ఇక్కడే వచ్చిందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నా. గెలుపు ఒకటే ఆలస్యం, మళ్ళీ గెలుపు తర్వాత బ్రహ్మరథంతో ఇదే ఏరియాలో మేము ఘన విజయంతో వస్తామని తెలియజేస్తాం. స్థానిక నెహ్రూ నగర్ 56వ డివిజన్ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం నిర్ణయించిన సీటు మహిళలు అవడం వల్ల నా భార్య అయినటువంటి ఐసెట్టి కనకదుర్గ గారికి, మన ముస్తఫా గారు గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి ముస్తఫా గారు మాకు సీటు కేటాయించడం జరిగింది. ఈ డివిజన్లో నేను గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి, నా చిన్నతనం నుంచి నేను రాజకీయాల్లో తిరుగుతా, ప్రతిదానికి ప్రతి పనికి అందుబాటులో ఉండి నేను నెహ్రూ నగర్ అభివృద్ధికి, నెహ్రూ నగర్ జనాల్లో ప్రజల గుండెల్లో ఉండిపోయాను. నేను ప్రతిరోజు ఎప్పుడు పిలిచినా ఏ పని వచ్చినా వాళ్ళ సమస్య అంటూ వస్తే శ్రీనివాని అనగానే నేను వెళ్ళి వాలిపోవటం నాకున్న మంచితనానికి మారుపేరుగా అందరూ చెప్పుకుంటున్నారు. ఈరోజు నాకు తెలుస్తుంది, ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నా జగన్ గారి ఫోటో పెట్టుకుని నేను వెళ్తుంటే, అయ్యా మీ యొక్క అసలు రావద్దు ఇంటికి, ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి, మీకు మీరు వచ్చే అవసరం కూడా లేదు, మీరు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాము, మీరు కూడా కార్పొరేషన్లో అడుగుపెట్టి ఇంకా మన వార్డుని అభివృద్ధి చేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముసల ముద్దగా చిన్న చిత్త పుట్టిన కాడి నుంచి చనిపోయేవరకు పథకాలు ఉన్నాయి. ఈరోజు అటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రభుత్వం మన దేశ చరిత్రలో ఎక్కడా కూడా మేము కూడా చూడలేదు, కనీవిని ఎరగలేదు. ఈరోజు కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి కొంత భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం పరాజిస్తుంది, ఇక్కడ ఏమి చేసిందని కొన్ని ఏదో పిచ్చివాగుడు ప్రజలు పలుకుతున్నారు. కొన్ని పార్టీలు, కొన్ని మహిళలు మాతో పాటు పోటీ చేస్తున్నవారు వారికి అడిగే హక్కు కూడా లేదు ఓటు. ఎందుకంటే 3400 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చేసినటువంటి రాయలసీమ, అట్లాగే కోస్తాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఏదైతే ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతి ఒక్క మనిషిని టచ్ చేసి ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటినీ పరిగణలో తీసుకొని ఒక కూర్పు చేశాడు. ఆ కూర్పు ఏంటంటే కూర్చొని ప్రతి మేధావులతో నవరత్నాలనే అంశం పెట్టుకుని వచ్చి ఆ నవరత్నాలు అమలుగా 90% నెరవేర్చడం జరిగింది. అదే ఈరోజు మమ్మల్ని సగం గెలుపుకు కారణమైపోయింది. ఏమి లేదు, ఇంకా 10వ తారీఖు రాబోతున్న ఎలక్షన్స్, మీరు అసలు రావద్దు అనే మాట ప్రతి ఒక్క గుండెల్లో ఉంది. అదేవిధంగా లాక్డౌన్లో నేను చేసిన కార్యక్రమాలండి, ప్రతి ఒక్కరికి పేదలకు అందరికీ కూడా నేను వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి ఉచితంగా కూరగాయలు 5 సార్లు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు అసలు పనులు లేక ఇంట్లో పడి అసలు మగ్గుతున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి అమ్మా మీరు పస్తుంటారు వీలేదని నేను ప్రతి గుండెల్లో నిలిచిపోయాను. అదేవిధంగా రాబోయే కాలంలో మమ్మల్ని గెలిపించండి, మా దంపతులతో గెలిపించి మేము కార్పొరేషన్లో అడుగు పెడితే మనకి 3 కట్లు మంది 3 కట్ల ట్రయాంగిల్లో ఉన్నాం. ఇలాంటి లాక్డౌన్లు ఎన్ని వచ్చినా కూడా ఎంతో ఇబ్బంది పడ్డాం ఉన్నా, అటువంటిది వచ్చినప్పుడు అలాంటి విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు ఒక అర్బన్ కేర్ హెల్త్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి షుగర్ బీపీ అనేది ఉంటుంది. అది నేను ప్రజాముఖంగా మీ అందరి సమక్షంలో మీడియా సమక్షంలో హామీ ఇస్తున్నా, అది తేటానికి నేనైతే కృషి చేస్తానని నేను ఈ సభాముఖంగా ఈ ఓట్లు అడగడానికి వెళ్తా ఇప్పుడు వాగ్దానం చేస్తున్నా. మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర ఆల్రెడీ లెటర్ పెట్టి ఉన్నాను, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు కూడా వస్తున్నాయి. అదేవిధంగా మన 3 కట్ల మధ్య రైల్వే గేట్లు ఉన్నాయి, ట్రాఫిక్కి జనం పెరిగిపోయి ఈరోజు ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పాలవుతున్నారు. పొద్దునపాటు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, కాలేజీకి వెళ్ళే మహిళలు కానీ, ఆడపిల్లలు, ఆటోలు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి బ్రిడ్జిది అండర్గ్రౌండ్ బ్రిడ్జి వేయాలనేది నా కోరిక, ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది, అది రాజకీయ నాయకులందరూ కూడా దాన్ని చర్చిస్తున్నారు. అన్ని కూడా మహమ్మద్ ముస్తఫా గారు, బద్దాలగిరి గారు మన గుంటూరుని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని అంశంతో అయోధ్య రామరెడ్డి గారు కూడా మొన్న ఈ మధ్య రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయిన తర్వాత గుంటూరులో సుడిగాలి పర్యటన చేశారు.